నమస్కారం తెలంగాణ 24 న్యూస్ కి స్వాగతం మన తెలంగాణ మన వార్తలు నేను సంధ్య ఓల్డ్ బోయిన్పల్లి 119 డివిజన్ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం పురస్కరించుకొని దశాబ్ది ఉత్సవాలలో భాగంగా ఓల్డ్ బోయిన్పల్లిలో భారసా నాయకులు జాతీయ జెండాను ఆవిష్కరించారు ఓల్డ్ బోయిన్పల్లి డివిజన్ కార్పొరేటర్ ముద్ద నరసింహయాదవ్ ఆధ్వర్యంలో పార్టీ కార్యాలయం వద్ద జాతీయ జెండాను ఆవిష్కరించారు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి 10 సంవత్సరాలు పూర్తయిన నేపథ్యంలో గత 10 సంవత్సరాల్లో భారసా ఆధ్వర్యంలో అభివృద్ధి సంక్షేమ పథకాలు గొప్పగా సాగాయని పేర్కొన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తెలంగాణ చిహ్నాన్ని మార్చడం సరైన చర్య కాదని అన్నారు హ్యాట్రిక్ కార్పొరేటర్ శ్రీ ముద్ద నరసింహయాదవ్ గారు మరియు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కార్యకర్తలు నరేందర్ గౌడ్ రిటైల్ కూరగాయల మార్కెట్ చైర్మన్ మక్కల సత్యనారాయణ కర్ర జంగయ్య మన్నె ఉదయ్ యాదవ్ హరినాథ్ ఖాదీర్ బాయ్ మట్టి శ్రీనివాస్ బుర్రి యాదగిరి మిరాజ్ బాయ్ దేవి బాలరాజ్ మహేందర్ యాదవ్ చందు యాదవ్ వెంకట్ యాదవ్ మల్లేష్ యాదవ్ సత్యనారాయణ చందర్ రాజు గణేష్ మహేష్ సలీం సర్వర్ బాయ్ సాయిలు వెంకటేష్ సాదిక్ బాయ్ సంపత్ జేకే ఆబిద్ కార్యక్రమంలో పాల్గొన్నారు కేసీఆర్ గారు ప్రారంభించారు దాంట్లో భాగంగా నిన్న క్యాండిల్ ర్యాలీగా ఈరోజు ప్రతి డివిజన్లో ప్రతి అసెంబ్లీలో ప్రతి జిల్లాల్లో జెండా టీఆర్ఎస్ నాయకులు జై తెలంగాణ ఇవి న్యూస్ అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తున్నాండి తెలంగాణ 24 న్యూస్.